ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అన్నం తినమను, నాది అయిపోయింది భోజనం, వెళ్ళిపోతాం, కారు పెట్టుకోమను, కారు పెట్టుకోమని బయలుదేరుతాం. ఈ హాల్లో చప్పుడు లేకుండా చూడండి బాబు, గన్మెన్లు అందరికి దండం పెట్టాడు, జర అన్నం తినమను. ఏమైందిరా బాబు నీ దయరా, వద్దు అటైనాడు, కుర్చీలు అటైనాడు, నువ్వు అటైనాడు. వీడు అల్లరి లేకుండా చూసుకోండి, ఒక లీడర్ ఎవరన్నా గడ నిలబడితే బాగుండు అన్న. ఆంజనేయులు భయ్య జరగట అల్లరి లేకుండా చూడు, ఇక తలుపు కొట్టకు, నీ అసంతోడు ఉంటేనే అవుతుంది. ప్రెస్ మీట్ అయినాక వీళ్ళు భోజనం చేస్తారు, నువ్వు మున్సిపల్ చైర్మన్ ఈయనే ఉండి తినిపించు, నా ఎంబడి ఉరికిరాకు. అందరికీ నమస్కారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ఈరోజు వారు చేసిన పర్యటనలో మాట్లాడుతున్న మాటలు, వారి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఒక కేంద్ర ఆర్థిక మంత్రి ఏంది, ప్రధానమంత్రి ఫోటో రేషన్ షాప్ కాడ పెట్టుమని మాట్లాడుడేంది, ఇది ఎంత హాస్యాస్పదం అసలు. అంటే అసలు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క, ఆ ప్రధానమంత్రి పోస్ట్ యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇలా మొదటిసారి ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయినరు, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం ఏదో వాళ్ళే ఇచ్చినట్టు. వాస్తవానికి మీరు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అన్నీ ఇయ్యరు, ఇవాళ రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తారు మీరు? హార్డ్లీ మీరు ఇచ్చేదో 50-55% మీరు ఇస్తారు, అది మీరు 3 రూపాయలకు ఇస్తారు, ఆ 3 రూపాయలు కూడా 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 40-45% అదనంగా ఉండే కార్డులను అచ్చంగా తెలంగాణ ప్రభుత్వమే భరించి, ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించి పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మీ వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఇదంతా మేమే ఆడికెళ్ళి పంపుతున్నాం అన్నట్టు. ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 3,610 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందనే విషయం మర్చిపోవద్దు. అట్లంటే మేము ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకున్నామాడ? ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడవద్దు. అట్లే మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడవచ్చు. ఏమని
ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు, దేశాన్ని సాధే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు దేశానికి సంపదనిస్తాయి, ఆ సంపదను ఆ పేద రాష్ట్రాలకు పంచుతుంటారు. దేశాన్ని సాధే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం. మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతున్నాం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు. మరి అక్కడ మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, కేంద్రంలో మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, మేము అడగరాదా? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా 365,797 కోట్లు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత? 1,96,448 కోట్లు. అంటే కేంద్రానికి ఈ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ. అంటే ఈ కేంద్రాన్ని సాధడంలో, ఈ దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలను సాధడంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నది, తెలంగాణ ప్రజల కష్టం ఉన్నది, తెలంగాణ ప్రజల సంపద ఉన్నది. మరి తెలంగాణ ప్రతినిధి అయిన కేసీఆర్ గారి ఫోటో, మా ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మీరు పెట్టండి. మీరు మాట్లాడితే మాకు మాట్లాడరాదా? అయినా మీరు మాట్లాడేటువంటి కూడా అసత్యాలు, అర్ధసత్యాలు. మేము మాట్లాడేటి నగ్న సత్యాలు, నిజాలు మేము మాట్లాడుతున్నాం, కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో మొత్తం మీరు ఇస్తున్నట్టు. ఇవాళ ఈ 10 కేజీల బియ్యం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు 3,610 కోట్ల రూపాయలు. ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోవద్దు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మంత్రులు అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఈ బీజేపీకి ఏదో వెనకటి ఓ సామెత ఉండే, అబద్ధాలు మాట్లాడకపోతే తలబగిలి చనిపోతారనే ఓ సామెత గప్పట్ల విందుం. అది నిజంగా వీళ్ళకి బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. నోరు విప్పుతే అబద్ధాలే. ఈ మధ్య అమిత్ షా గారు వచ్చి ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరం కూడా నీళ్లు బారలేదు అంటాడు. మీకు తెలియదు ఇలా మీరంతా మెదక్ జిల్లా జర్నలిస్టులు, మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం లేని మెదక్ జిల్లాను ఊహించుకోగలుగుతామా? ఇలా మెదక్లో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట, సిద్దిపేటలో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట. కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది, అది ప్రజలందరికీ తెలుసు. కానీ అమిత్ షా గారు మాట్లాడుతూ 1 ఎకరా బారలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు. ఆ ప్రభుత్వానికి చెందిన మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏమంటారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద గ్రోత్ ఇంజన్ ఆఫ్ తెలంగాణ, త్రాగునీరు సాగునీరు అందించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అద్భుత ప్రగతిని సాధించింది, ఇది మేమే అనుమతులు ఇచ్చినామని ఇంకో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడతారు. 1 ఎకరా బారలేదని అమిత్ షా గారు మాట్లాడతారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? ఏమనుకోవాలి? ఇలా నీళ్లు బారిన కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, మా మహబూబాదు, డోర్నకల్లు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్లు వచ్చి బ్రహ్మాండంగా 2 పంటలు పండించారు. ఆ రైతులు మీరు మాట్లాడే మాటలు విని మిమ్మల్ని ఏమనుకోవాలి? 1 ఎకరా బారలేదని నువ్వు మాట్లాడితే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా రైతులు మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? ఒక జాతీయ స్థాయిలో ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడతారా అని అనుకోరా ప్రజలు? ప్రజాస్వామ్యాన్ని మీరు పరిహాసం చేస్తలేరు? అబద్ధాలు చెప్పి నిజాలను దాచే ప్రయత్నం చేస్తలేరు? ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. మొన్న నడ్డా గారు వచ్చిండ్రు, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన గారు వరంగల్కి వచ్చి అంటాడు, జైలు ఊలగొట్టిండ్రు, హెల్త్ సిటీ ఏమైపోయింది, ఏడగట్టురు హెల్త్ సిటీ అన్నాడు. 5 నిమిషాల్లో నేను ఫోటోలు కూడా విడుదల చేసిన. జైలు కట్టిండు, హెల్త్ సిటీ ఏదన్నాడు. ఆ టెండర్ అయి 3 నెలలే కాలే, 3 నెలల లోపల 15% 200 కోట్ల రూపాయల పనులు చేసినాం. జరుగుతున్న పనుల ఫోటోలు పెడితే మళ్ళీ ఇవ్వాలి ఒక్కళ్ళు కిక్కు మంటే ఒట్టు, మళ్ళా మాట్లాడితే ఒట్టు, దానికి ఇవ్వాలి సమాధానం లేదు. అదే 4 ఏళ్ల కింద మీరు ఎయిమ్స్ కాలేజీ తెలంగాణకి ఇస్తే తట్టెడు మట్టి దవ్వాలి మేము మీరు, కానీ మేము 3 నెలల లోపల 15% పనులు, హెల్త్ సిటీ పనులు వరంగల్ అద్భుతంగా జరుగుతున్నాయి.
స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 3 సార్లు నేను సైటుకు పోయి పనిని పర్యవేక్షించిన. వారు నడ్డా గారు మాట్లాడతారు ఎల్సిటీకి అతిగతి లేదు, ఎల్సిటీ పనే నడతలేదు అని ఆయన మాట్లాడతారు. అంటే పచ్చి అబద్ధాలు. ఇంత దారుణంగా దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. వారేం మాట్లాడతారు, నిన్న మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు అర్థమవుతావని ఆయుష్మాన్ భారత్లో చేరలేదు. ఇది నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమవుతలేదు. అమ్మా మంత్రి గారు, నేను మీకు సవాల్ చేస్తున్నా, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా, చేరితే మీరు చేస్తారా అని నేను అడుగుతున్నా. ప్లీజ్ అపాలజ్, క్షమాపణ చెప్పండి మీరు. ఎందుకంటే ఇది పార్లమెంట్లో క్వశ్చన్, ఇది 4 ఫిబ్రవరి 2022. ఎవరు వేసింది ఈ క్వశ్చను? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం చెప్పింది ఏమని? వెదర్ ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ రాష్ట్రం చేరిందా లేదా అని ప్రశ్న అడిగితే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 18th May 2021 అని కేంద్ర ఆరోగ్య మంత్రి పార్లమెంట్లో 4 ఫిబ్రవరి 2022 నాడు ఈ రాష్ట్రం చేరింది, ఈ రాష్ట్రంలో అమలవుతుంది అని మన రాష్ట్రం నుంచి ఒక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే కేంద్రం సమాధానం చెప్పింది. ఇది ఎక్కడ చెప్పిండ్రు? గల్లీలను కాదు, ఈ గప్పాలు కొట్టింది కాదు, అత్యున్నతమైనటువంటి భారత లోకసభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన మాట. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న కామారెడ్డికి వచ్చి ఏం చెప్తుండే? ఆయుష్మాన్ భారత్లో తెలంగాణలో చేరలేదు. ఎందుకు చేరలేదంటే ప్రజలకు వాస్తవాలు అర్థమైతే ఏం చేరలేదు అని ఒక అబద్ధం, పచ్చి అబద్ధం ఆడేసింది వారు. ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్లోనేమో తెలంగాణ చేరింది అంటారు, ఇంకొక కేంద్ర మంత్రి గల్లీలో వచ్చి చేరలేదు అంటారు. మరి ఏ కేంద్ర మంత్రిది కరెక్టు? ఆయుష్మాన్ భారత్లో ఇంకొక ఎంత దురదృష్టకరం అంటే, షీఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్రతి పైస వారికి తెలిసే జరుగుతుంది కదా. ఆయుష్మాన్ భారత్లో 2021-22లో తెలంగాణకు 150 కోట్లు విడుదల చేసిండ్రు. మొత్తం మనం పెట్టిన ఖర్చేమో 1010 కోట్లు. వాళ్ళు ఇచ్చేది అంతే, ఇంతనే 10 పైసలు ఇస్తారు ప్రచారం రూపాయి. ఈ ఆయుష్మాన్ భారత్లో చేరితే అంతకంటే మంచి పథకం మన తెలంగాణలో ఉంది. ఆయుష్మాన్ భారత్ కంటే కూడా మంచి పథకం తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఇవాళ ఆయుష్మాన్ భారత్లో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది, కానీ మన ఆరోగ్యశ్రీ కింద 90 లక్షల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో మద్దతు చేకూరుతుంది. మీ ఆయుష్మాన్ భారత్ ఓన్లీ ఆ ఎఫ్ఎస్ఏ కార్డులకే వస్తుంది, మిగతా వాళ్ళకి ఇయర్ వీలు బీపీఎల్ ఫ్యామిలీలకే ఇస్తామంటారు, కానీ మనం అందరికీ ఇస్తాం. మీరు ఇచ్చేది 26 లక్షలు అయితే మేము 90 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తాం. మీరు ఇచ్చింది 150 కోట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 858 కోట్ల 99 లక్షలు పోయిన ఆర్థిక సంవత్సరంలో. అంటే రాష్ట్రం పెట్టిందేమో 858 కోట్ల 99 లక్షలు, మీరు ఇచ్చిందేమో 150 కోట్లు. మరి ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరకనే పోతే 150 కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు? ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పాలి. చేరలేదని పచ్చి అబద్ధం మీరు పట్టపగలు మాట్లాడుతుంది. మరి 150 కోట్ల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద ఎందుకు తెలంగాణకు విడుదల చేసిండ్రో సమాధానం చెప్తారా? చెప్తారా? అంటే ఇది అబద్ధం. అందుకే నేను అంటున్నా, ఒకవేళ మేము ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే ఐఎమ్ రెడీ టు టెండర్ మై రిజిగ్నేషన్, ఆర్ యూ రెడీ? ఆర్ బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి, తప్పు మాట్లాడినందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రి గారు బేషరతుగా క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని నిలుపుకోండి అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న ఏప్రిల్ 1 నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నిన్నగాక మొన్న ఆయుష్మాన్ భారత్ కింద 43 కోట్లు విడుదల చేసింది. మన రాష్ట్రంలో అయిన ఖర్చు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కింద 505 కోట్లు. 505 కోట్లలో వాళ్ళ వాటా కింద 43 కోట్లు ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం చేరకనే పోతే
పోయిన సంవత్సరం 150 ఇచ్చిండ్రు, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ కింద 43 కోట్లు ఇచ్చిండ్రు. షేరఫ్ పోతే ఎందుకు ఇచ్చిండ్రు అంటే మీరు అసలు గ్లోబల్స్ని మించిపోయింది. మీరు ఆ గ్లోబల్స్ అనే ప్రచారమే పెద్దది అనుకుంటే గ్లోబల్స్ని మించిపోయే విధంగా గ్లోబల్స్ని సృష్టించడంలో నోబెల్ బహుమతి ఇవ్వచ్చు మీ పార్టీకి. మరి చేరకపోతే పోయినసారి 150 కోట్లు, ఇప్పుడు 43 కోట్లు ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్తారా? వాస్తవానికి ఇలా పెద్ద జరిగిన ప్రయోజనం ఏం లేదు. మీరు ఇచ్చేది 26% మందికే, మేము ఇచ్చేది 90% మందికి. మీరు 150 కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 858 కోట్ల 99 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఇచ్చేది 10 పైసలు, కానీ ప్రచారం ఆర్భాటం ఎక్కువ. ఇవాళ మేము ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల దాకా ఇస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో క్యాన్సర్ వస్తే పేదలకు 10 లక్షల రూపాయలు ఇస్తుంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. మీ దగ్గర ఉందా అటువంటి పథకం? మీకంటే మెరుగైన పథకం తెలంగాణలో అమలవుతుంది. సరే, ఎంతకంటే ఆసరా అని ఆరోగ్యశ్రీలో కూడా చేరినం, అమలవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? మా ఫోటో పెట్టుది. ఎందుకంటే మీరు ఇచ్చేది 150, మేము పెట్టేదేమో 859 కోట్లు. 859 పెట్టేమో మేము ఫోటో పెట్టుకోలేదు, మీరు 150 ఇచ్చి మా ఫోటో పెట్టుడు అంటారు. ఇక ఇది మీ కథ. సో అంటే పూర్తిగా ఇంకా ఇది అగ్రిమెంటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆయుష్మాన్ భారత్ అగ్రిమెంట్ ఇది. ఇంక ఇది కూడా చూపిస్తున్నాను, ఇంకేం చూపించాలి? పార్లమెంట్లో సమాధానం చెప్పిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఆయుష్మాన్ భారత్లో చేరుతూ అగ్రిమెంట్ ఇది. ఇది కేంద్ర జాయింట్ సెక్రటరీ సంతకం పెట్టిండు, రాష్ట్రంలో మన హెల్త్ సెక్రటరీ సంతకం పెట్టిండు అగ్రిమెంట్. ఇక డేట్ కూడా ఉండదు దీని మీద. ఏ డేట్ ఉన్నది? 18 మే 2021 అని డేట్ కూడా ఉంది దీని మీద. ఇంకేమన్నా ఇంకేం చూపించాలి బీజేపీ వాళ్ళకు? ఇది అగ్రిమెంటు, అది పార్లమెంట్లో సమాధానం. ఇంకో దిక్కు మీరు డబ్బులు ఇచ్చారు, మేము ఆయుష్మాన్ భారత్లో చేరలేదని పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. అంటే గ్లోబల్స్కు మించిన గ్లోబల్స్ వీళ్ళు. అంటే అబద్ధాల మంత్రుల లిస్ట్లో నిర్మలా సీతారామన్ గారు కూడా చేరిపోయింది. అమిత్ షా గారు వచ్చి అట్లే మాట్లాడతారు, గడ్కరీ గారు అట్లే మాట్లాడతారు, ఇవాళ ప్రతి ఒక్కరు. చివరికి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇలా ఆయుష్మాన్ భారత్లో రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు అని వారు మాట్లాడుతుంటారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, మేము ఇంత చేసినాము అంత చేసినాము కేంద్ర ప్రభుత్వం అంటున్నారు, ఏం చేసిండ్రు? ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం మొత్తం దివాలా తీసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు చేసిన బెస్ట్ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి చెప్పండి. ఈ దేశంలో ఏ ప్రజలకు రిలీఫ్ ఇచ్చారు? ఇవాళ ఎన్ని సర్వేలో చెప్తున్నాయి ఏంటంటే, నంబర్ వన్, వీళ్ళ ఘనత కూడా చెప్పాలి కొన్ని. ఘనత నంబర్ వన్ ఏంటంటే, 2022 వరల్డ్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం 101 స్థానంలో ఉన్నది. వరల్డ్ హంగర్ ఇండెక్స్లో భారతదేశంది 101 స్థానంలో నిలిపిన ఘనత ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి. బీజేపీ రాకముందు 2014లో మన దేశం 55వ స్థానంలో ఉంటే, 8 ఏళ్ల బీజేపీ పరిపాలన పుణ్యమాని వరల్డ్ హంగర్ ఇండెక్స్లో 101 స్థానానికి దిగజారిపోయింది భారతదేశం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకంటే పేదరికంలో ఉండేది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా పేదరికంలో మనం కిందికైపోయినాం. ఇగో ఇది మీ ఘనత. ఘనత నంబర్ 2, 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు, ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు నిరుద్యోగత 4.9% ఉంటే ఇవాళ 11% పెరిగింది ఈ దేశంలో. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హ్యాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4.9 to 11%. ఇది మీ కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి బీజేపీ ఘనత. ఘనత నంబర్ 3, ఒక మహిళనే ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంది. మహిళలు ఆశపడతారు, మా తోటి మహిళ ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంటే మాకేదైనా ఉపశమనం దొరుకుతుందని ఆశిస్తారు. కానీ గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళగా దేశ ఆర్థిక మంత్రిగా ఉండి
ఈ దేశంలోని మహిళల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినటువంటి ఘనత మీది. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 రూపాయలు చేసిన ఘనత మీది. అచ్చేదిని అన్నారు, అచ్చేదిని కాదు, మళ్ళీ పొయ్యిల కట్టెలు దినొచ్చినాయి, సిలిండర్లు అటకెక్కినాయి, పొయ్యిల కట్టెలు జంగల్ పోన ఏరకచ్చుకొని మళ్ళీ పొయ్యిల కట్టెలతోని వంటలు వండుకునే పరిస్థితి వచ్చింది. ఇది మీరు చేసిన ఘనత. దీని గురించి చెప్పండి నిర్మలా సీతారామన్ గారు, తిరుగుతున్నారు కదా గల్లీలలో, చెప్పండి మహిళలకు మా ప్రభుత్వం వచ్చినాక 400 ఉన్న సిలిండర్ను 1200 చేసినాం, ఇది మా గొప్పదనం అని చెప్పుకోండి, చాటి చెప్పుకోండి గల్లీలలో పోయి. దీని గురించి ఎందుకో మాట్లాడరు. మీ ఘనత దేశములో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, కానీ మీ ఘనత ఏంటంటే ఆదాయం రెట్టింపు కాలేదు కానీ పెట్టుబడి రెట్టింపు చేసిన ఘనత మీకే దక్కింది. మీ ప్రభుత్వం వచ్చినాడు 70 రూపాయలుండే పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ 110 రూపాయలు అయిపోయినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి రైతుల పెట్టుబడి పెరిగింది, ఎరువులు ధరలు పెరిగినాయి, రైతుల పెట్టుబడి పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డీ విరిచినటువంటి ఘనత మీదే. సెస్సుల రూపంలో రాష్ట్రాలకు పన్నుల వాటా ఎగ్గొట్టడానికి దొడ్డిదారిలో సెస్సులు వేసి ఇవాళ పేదల నడ్డీ విరిచిండ్రు, రైతుల నడ్డీ విరిచిండ్రు, కేంద్రానికి ఆదాయం సమకూర్చుకున్నారు, రాష్ట్రాలకు మొండి చేయి చూపిండ్రు. ఇది మీ ఘనత. ఘనత నెంబర్ 5 ప్రపంచ దేశాల ముందు మన రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్నది. 2014లో డాలర్కు 63 రూపాయలు ఉండేది రూపాయి విలువ, 63 రూపాయల నుంచి 80 రూపాయలకు పడిపోయింది. ఇది మీ అద్భుతమైన పరిపాలనకు నిదర్శనం. ఇది నిజంగా మీరు ఇంత అద్భుతంగా పరిపాలించి ఉంటే, ఈ దేశం అభివృద్ధి పథంలో దూచుకుపోయి ఉంటే ఎందుకు రూపాయి విలువ పడిపోయిందో సమాధానం చెప్తారా? 63 రూపాయలు ఉన్న విలువ ఇలా 80 రూపాయలకు పెరిగింది. ఇది మీ ఘనత. ఇది చరిత్రలో ఇంత ఎప్పుడు కూడా పడిపోలే, భారతదేశ చరిత్రలో ఇంత దారుణంగా రూపాయి విలువ ఎప్పుడు పడిపోలే. ఇగో ఇది మీ రికార్డులు, మీరు సాధించిన రికార్డులలో ఇది ఒక రికార్డు. సగటు పౌరుడి యొక్క స్థానం ఇది తలసరి ఆదాయం. తలసరి ఆదాయంలో చూస్తే ఇవాళ మన దేశం 144వ స్థానంలో ఉంది. ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. మన దేశం యొక్క తలసరి ఆదాయం ప్రపంచ దేశాలతో పోలిస్తే 144వ స్థానానికి పడిపోయింది. అదానీ గారు మాత్రం ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానానికి ఎగబాకిండు. పౌరుడి యొక్క తలసరి ఆదాయం 144వ స్థానానికి పడిపోతే అదానీ గారు మాత్రం ప్రపంచంలో 3వ స్థానానికి మాత్రం పోయిండు. ఇది వాస్తవం. మరి ఇలా తెలంగాణలో ఏదో అభివృద్ధి జరగలేదు, తెలంగాణలో పరిపాలన సరిగా లేదు, తెలంగాణలో అప్పులు బాగైనాయి, వారికి వారి నోటికి మొక్కాలి, వారు ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడింది. ఇవాళ దేశం, నేను అడుగుతా ఉన్నా నిర్మలా గారిని విత్ ఆల్ రెస్పెక్ట్, దేశంలో ఏ రంగమైనా తీసుకుందాం, దేశ సగటు కన్నా తెలంగాణ రాష్ట్ర సగటు అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం 278,823 రూపాయలు. ఇది మేం చెప్పింది కాదు, మీరు కేంద్ర ప్రభుత్వ లెక్కలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిన లెక్కలు. తెలంగాణలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 278,823 రూపాయలు. ఈ దేశంలో తలసరి ఆదాయం ఎంత అంటే 149,000. అంటే దేశంలోని ప్రతి పౌరుడి తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఎక్కడ 149,000, ఎక్కడ 278,000 అని నేను అడుగుతా ఉన్నా. ఇది దేంట్లన్నా తీసుకోండి, తలసరి ఆదాయంలో చూస్తారా, జీడిపి వృద్ధి రేట్లో చూస్తారా, ఆదాయం పెంపుదలలో చూస్తారా, మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్లో చూస్తారా, నిరుద్యోగత శాతంలో చూద్దామా,
పేదరిక విషయంలో చూద్దామా, ఏ విషయంలో చూసినా కూడా దేశ సగటు కంటే తెలంగాణ చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది నిజం, ఇవి వాస్తవాలు. కానీ మీరు దానికి కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఈ కేంద్ర మంత్రులు పార్లమెంట్లో ఒక మాట, బీజేపీ సమావేశాల్లో గల్లీలల్లో ఇంకో మాట మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నిర్మల గారు మాట్లాడుతూ నేను ఒక మాట అంటున్నారు, తెలంగాణలో అప్పులు బాగా పెరిగినాయి, తెలంగాణ ప్రభుత్వంలో ఎప్పుడు పెరిగినంత అప్పు పెరిగిందట. ఇవాళ వారు వీళ్ళే పార్లమెంట్లో నిర్మల గారే చెప్పింది, ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి ఆర్బీఐ లెక్కలంటే, దేశంలో డెట్ టు జిఎస్డిపి రేషియో అంటాం, డెట్ టు జిఎస్డిపి రేషియోలో 23.5% తెలంగాణది. ఇది ఎవరు చెప్పిండ్రు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30, 2021 నాడు డిక్లేర్ చేసింది. నవంబర్ 30, 2021 నాడు డెట్ టు జిఎస్డిపి రేషియో తెలంగాణ ఈజ్ వెల్ వితిన్ ద లిమిట్స్, దట్ ఈజ్ 23.5%. మిగతా రాష్ట్రాలు చూస్తే పంజాబ్ 42, హిమాచల్ ప్రదేశ్ 38, వెస్ట్ బెంగాల్ 36.9, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న ఉత్తరప్రదేశ్ 32.6, మీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న గోవా 30.3, బీహార్ 32.6, కానీ తెలంగాణ 23.5%. ఇది మేం చెప్పలే, మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలే నేను చెప్తా ఉన్నా ఈరోజు. వారు ఇంకో మాట అన్నారు నిన్న, తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రతి పౌరుడు మీద 125,000 అప్పు ఉందని ఇంకొక అర్ధ సత్యాన్ని వారు మాట్లాడింది. ఆర్బీఐ లెక్కల ప్రకారంగా, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారంగా తెలంగాణ 89,188 రూపాయలు కలిగి ఉన్నది. కానీ అదే కేంద్ర ప్రభుత్వం 1,52,17,910 రూపాయలు అప్పు చేసింది. ఇలా కేంద్ర ప్రభుత్వం అప్పు ఎంత అంటే, 1,52,17,910 కోట్లు. దీన్ని లెక్క తీస్తే కేంద్ర ప్రభుత్వ అప్పు ప్రతి పౌరుడి మీద 125,000 ఉన్నది. మీరు చేసిన 125,000 ప్రతి పౌరుడి మీద అప్పు, దాన్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేసి ఒక అర్ధ సత్యాన్ని, ఒక అబద్ధాన్ని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. వాస్తవానికి 2014-15లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు ఈ దేశం యొక్క నికర అప్పు 62,42,000 కోట్లు. కానీ ఈరోజు ఈ దేశం యొక్క అప్పు ఎంత దాకపోయిందంటే, మొన్నటి బడ్జెట్కు 1,35,086,000 కోట్లకు పెరిగింది. ఈ బడ్జెట్లో వీళ్ళు పెట్టిన దాని ప్రకారం 152,000 కోట్లకు పెరుగుతుందని చెప్పి మొన్న బడ్జెట్లో పెట్టిండ్రు. అంటే ఇవాళ మీరు అప్పులు పెంచిండ్రు. డెట్ టు జీడిపి రేషియో చూస్తే కేంద్ర ప్రభుత్వంది 57%, తెలంగాణది ఎంత? 23.5. ఇది మీరు చెప్పిన లెక్కలు. మీరు మాత్రం 57% అప్పులు తెచ్చుకుంటే మీరు ఒప్పు, కానీ తెలంగాణ తెచ్చుకుంటే తప్పు. అంటే ఇది అభివృద్ధి జరగద్దు, తెలంగాణలో ఏం పనులు జరగద్దు. ఇప్పుడు మేము కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం, ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిందేంది? నీళ్లు, నిధులు, నియామకాలు. మా నీళ్లు మాకు కావాలని తెలంగాణ రైతాంగం పోరాటం చేసింది. కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం కనుక మేము ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి కనుక, కొత్త ప్రాజెక్టులు కట్టాలి కనుక ఇవాళ నీళ్లు తెచ్చుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, అప్పు తెచ్చి ప్రాజెక్టులు కట్టుకున్నాం, రైతుల కష్టాలు తీర్చినాం. ఇవాళ బంగారం లాంటి పంటలు పండిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో నాట్లేయాలంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, బెంగాల్కి వెళ్ళి కూలీలు వచ్చి నాట్లేసే పరిస్థితి వచ్చింది. పండిన పంట జోకాలన్నా, కాంటా ఎక్కియాలన్నా, రైస్ మిల్లులో దించాలంటే హమాలీలు బీహార్కి వెళ్ళి తెచ్చుకునేంత పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పనే దొరకని తెలంగాణలో పక్క రాష్ట్రం నుంచి కూలీలకు మేము ఇవాళ ఉపాధి కల్పిస్తున్నామంటే
ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్లనే కదా, నీళ్లు రావడం వల్లనే కదా, రైతు అనుకూల కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే కదా, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడము, కాళేశ్వరం కట్టడము, 24 గంటల ఉచిత నాణ్య కరెంటు ఇయ్యడం వల్లనే కదా ఇంత పంట పండుతున్నాయి తెలంగాణలో. ఈ వాస్తవాన్ని మీరు ఎట్లా కాదంటారు? ఇలా దేశంలో అతి ఎక్కువ వరిధాన్యం పండించే 1-2 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా మిగిలింది కదా, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఇలా తెలంగాణలో మారింది కదా, దీని కాదంటారా మీరు? ఇవాళ నిన్న ఇంకొక తప్పు మాట్లాడింది, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగినాయట. ఇంతకంటే పచ్చాబద్ధం ఉంటుందా? అయ్యా కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పింది, ఇది కూడా మళ్ళా ఇదే ఇందాకన్నా చూడండి, పార్లమెంట్లో మాట, బీజేపీ పార్టీ మీటింగ్లో ఇంకో మాట, ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడతారు వీళ్ళు, మొక్కాల వీళ్ళ నోటికి. పార్లమెంట్లో నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో ఆన్సర్ ఇచ్చింది, 2014లో 898 మంది రైతులు చనిపోతే 2020లో 466 మంది రైతులు చనిపోయినరు, తెలంగాణలో ఆత్మహత్యలు సగానికి సగం తగ్గినాయి అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారేమో పార్లమెంట్లో చెప్తారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి కామారెడ్డి గల్లీలోనేమో రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి అంటారు. ఎవరి మాట నిజం? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చా? పార్లమెంట్లో మాట, మీ బీజేపీ కార్యకర్తలను తృప్తిపరచడానికి, బీజేపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టడానికి, ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగమైనటువంటి పదవిలో ఉంటూ ఈ రకమైన మాటలు మాట్లాడొచ్చా మీరు? ఇది మీకు తగునా నేను అడుగుతా ఉన్నా, ఎవరి మాట కరెక్ట్? ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది కరెక్టా? కామారెడ్డి గల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడింది కరెక్టా? ఎవరి మాట నిజం? ఈ రకంగా మాట్లాడొచ్చునా? దయచేసి సమాధానం చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న వారు మాట్లాడుతూ అంటారు, కేంద్ర పథకాల పేర్లు మార్చి మేమంట ప్రచారం చేసుకుంటున్నామట. గిత్త పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చా? ఏ పథకం మార్చినామండి? మీరు మై కాపీ కొట్టేది ఇంకా ఎక్కువ మాట్లాడితే. రైతు బంధు, ఇది కేంద్రం పెట్టిందా రాష్ట్రం పెట్టిందా? ఇలా తెలంగాణలో ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం, ఒక్క పైసా మీద ఉన్నదా సమాధానం చెప్పండి. ఇది మేము మమ్మల్ని చూసి మీరు కాపీ కొట్టిందా, మిమ్మల్ని చూసి మేము కాపీ కొట్టినామా? ఈ రైతు బంధులో కేంద్రంది ఒక్క పైసా ఉన్నదా? మేమట ఏదో పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నామని మీరు చెప్తున్నారు. రైతు బంధు అచ్చంగా కేసీఆర్ గుండెల్లో నుంచి, కేసీఆర్ ఆత్మలో నుంచి రైతు కోణంలో పుట్టిన పథకం రైతు బంధు పథకం. రైతు బీమా ఇంకేమైనా ఉన్నది 1 రూపాయి కేంద్ర ప్రభుత్వాన్ని? ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఇటువంటి రైతు బీమా లాంటి పథకం? ఏదైనా ఒక రైతు చనిపోతే ఆన్ ది స్పాట్ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించి ఆ భార్యను ఆ పిల్లల్ని గుండె హత్తుకొని కాపాడుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇందులో ఏమన్నా మేము పేరు మార్చినామా? ఇందులో 1 రూపాయి మీ కేంద్ర ప్రభుత్వానికి ఉందా? ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. 24 గంటల ఉచిత కరెంటు ఇందులో ఏమన్నా మేము కాపీ కొట్టినామా? ఇందులో ఏమన్నా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంటే మేమన్నా పేరు మార్చినామా? ఈ దేశంలో ఏ బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన రాష్ట్రం ఉందా చెప్పండి నిర్మలా సీతారామన్ గారు. ఈ రైతాంగానికి మేము 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం కదా, అడగండి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో తిరుగుతుంది కదా సంతోషం, వి వెల్కమ్. అక్కడ పోయి రైతుని అడగండి ఎంత మంచి కరెంట్ వస్తుందో మా తెలంగాణ రైతుని అడగండి, రైతు బంద్ ఎట్లొస్తుందో అడగండి, రైతు బీమా ఎట్లొస్తుందో అడగండి. మీరు కేంద్ర ఆర్థిక మంత్రిగా వచ్చే బడ్జెట్లో తెలంగాణలో ఇచ్చినట్టు ఈ దేశం మొత్తం రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వండి, 10,000 రైతు బంద్ ఇవ్వండి, 5 లక్షల బీమా ఇవ్వండి, మేము సంతోషపడతాం, మేము హర్షిస్తాం, మీకు కృతజ్ఞతలు చెప్తాం. యు డూ ఇట్ ఫర్ ద కంట్రీ, యు డూ ఇట్ ఫర్ ద ఫార్మర్స్ ఆఫ్ ద కంట్రీ. అడగండి బాన్సువాడలో కారు దిగి పక్కనే ఉండే ఒక రైతును పలకరించండి, గింజ లేకుండా వడ్లెట్ల కొన్నామో, మోటార్లు గాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు పేలకుండా 24 గంటల కరెంట్ ఎట్లు ఇచ్చినామో, వాన చినుకుపడగానే 10,000 రైతు బంధు ఎట్లు ఇచ్చినామో, అదృష్టం బాగలేక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఎట్లు ఇచ్చినామో, మీ కారు దిగి పక్కనే సాగు చేస్తున్న మా రైతన్న నడుగు చెప్తారు మీకు. అటువంటి పథకం దేశంలో పెట్టండి, మీకు మంచిని మంచి అంటే ప్రజలు హర్షిస్తారు. జరిగిన దాన్ని కూడా జరగలేదని,
ఇదేదో కేంద్ర పథకాలు కాపీ కొడుతున్నామని కేంద్రం ఏదో డబ్బు ఇస్తున్నదని గోబల్స్ ప్రచారం మానుకోండి. ఉందా రైతు బంధులో? రైతు బంధు మేమైనా కాపీ కొట్టినామా? రైతు బంధులో కేంద్రంతో ఒక రూపాయి ఉన్నదా? రైతు బంధులో మేమైనా పేరు మార్చినామా? రైతు బీమాలో మార్చినామా? 24 గంటల ఉచిత కరెంట్లో మార్చినామా? 2016 ఆసరా పెన్షన్లో మేమేమన్నా మార్చినామా? ఆడపిల్ల పెళ్లికిచ్చే కళ్యాణ లక్ష్మిలో మీదేమన్నా ఒక రూపాయి ఉన్నదా? మా పేదింటి ఆడపిల్ల కాన్పైతే మేము ఇచ్చే కేసీఆర్ కిట్లో మీ పేరేమన్నా మార్చినామా? మీదేమైనా ఒక రూపాయి ఉందా? ఈ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులేమన్నా ఉన్నాయేమో చెప్పండి నిర్మలా సీతారామన్ గారు. ఎందుకు ఈ పచ్చాబద్దాలు మాట్లాడతారు? ఎందుకు మీ స్థాయిని దిగజార్చుకుంటారు? ఎందుకు రాజకీయాల విలువల్ని తగ్గిస్తున్నారు? ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి స్థాయికి తగని మాటలు మాట్లాడొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ పథకాలనట మేం ప్రచారం చేసుకుంటున్నామట. చెప్పండి ఎక్కడ నుందా? పక్కనే కర్ణాటక ఉంది, పోదాం పాండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పథకమే అయితే, మీ కేంద్రమే డబ్బులు ఇస్తే, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, కర్ణాటకలో రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఉందా, 2016 రూపాయల పెన్షన్ ఉందా, ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి 16 రూపాయలు ఇస్తున్నారా, ఆడపిల్ల కాన్పైతే 12,000 కేసీఆర్ కిట్టిస్తున్నారా? పోదామా కర్ణాటకకు? పోదామా మహారాష్ట్రకు? మరి కేంద్ర ప్రభుత్వ పథకమే అయితే పక్క రాష్ట్రాల్లో కూడా ఇవి అమలు కావాలి కదా. దాని మీద మీ సమాధానం ఏంటి అని నేను అడుగుతాను. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పథకాలను మీరు కాపీ కొట్టారు. రైతు బంధును మీరు కాపీ కొట్టి కొట్టిన వాళ్ళు కొట్టారు, కానీ అసలు పురా కొట్టలే మీరు. మేము ఎకరానికి 10,000 ఇచ్చినాము, అందరు రైతులకు ఇచ్చినాం. మీరు మాత్రం 6,000 ఇస్తున్నారు, కొందరికే ఇస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నా 6,000 ఇస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఇచ్చింది, ప్రతి ఎకరానికి ఇచ్చింది. వాళ్ళ స్కీమ్ పేరు ఏందో ఉండనే కిసాన్ సన్మాన్ యోజన అని పెట్టుకున్నారు. రైతు బంధును కాపీ కొట్టి కిసాన్ సన్మాన్ యోజన పెట్టుకున్నది మీరు. తర్వాత మిషన్ భగీరథ, మీరు కనీసం ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా నల్లిప్పిండు గజివేళ్ళ, అది అచ్చంగా తెలంగాణ నిధులతో తెలంగాణ ప్రభుత్వం చేసింది. దాన్ని చూసి మీరు హర్ ఘర్కు జెల్ అని మీరు కాపీ కొట్టింది. మేం కొట్టలే కాపీ. హర్ ఘర్కు జెల్ మీరే కాపీ కొట్టినరు. కిసాన్ సన్మాన్ యోజనను మీరే కాపీ కొట్టినరు. కళ్యాణ లక్ష్మిని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు కొంచెం కాపీ కొడుతున్నారు మీరు. ఇవి మీరు చేసినాయి. అసత్యాలు అర్ధసత్యాలు మీ అయితే, అక్షర సత్యాలు మేము చెప్పేవి, ప్రజలు గమనిస్తున్నారు. ఇది నిజం కాదా? ఏ పథకం కాపీ కొట్టని చెప్పండి. నేను ఇప్పటికైనా నిర్మలా సీతారామన్ గారిని 3 రోజుల పర్యటనకు వచ్చింది సంతోషం, తిరుగుండి మంచిగా. మా చెల్లెని అడుగుంది, బాన్స్వాడ సర్కార్ దవాఖానలకు పోయి కాన్పై కేసీఆర్ కిట్ అందుకున్న ఒక అక్కని అడగండి, ఒక చెల్లెని అడగండి, చూడండి వెళ్ళి. బాన్స్వాడలో సాగు చేస్తున్న రైతన్నని అడగండి, చెప్తారు ఈ ప్రభుత్వం. వారు ఇంకో మాట అన్నారు, ఏదో మర్చిపోయినా, అన్ని ఇట్లే చెప్పారు, ఒక్కటన్నా సక్కలేదు. మన ఊరు మన బడిదట కేంద్ర ప్రభుత్వం అట, ఇంత అన్యాయం ఉంటుందా? దానికి నాబార్డు నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎమ్మెల్సీల నిధులు, లోకల్ బాడీ నిధులు అన్నీ కలిపి అద్భుతమైన కార్యక్రమం చేస్తుంటే ఇదట కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్తారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటారు. ఇలా రాష్ట్రం అట సర్ప్లస్ నుంచి డెఫిషిట్ పోయిందని మాట్లాడిండ్రు వారు. అప్పుల లోటు రాష్ట్రంగా, లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చిందని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మరి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు లోటున్నది? గుజరాత్ ఈరోజు 22,548 కోట్లు డెఫిషిట్ బడ్జెట్. కర్ణాటక 19,338 కోట్లు డెఫిషిట్ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు లోటుకుంది అసలు? కేంద్ర ప్రభుత్వం ఆల్వేస్ డెఫిషిట్. మీరే కదా కేంద్ర ఆర్థిక మంత్రి. ఎప్పుడన్నా సర్ప్లస్ ఉందా? మీ 8 ఏళ్ల బీజేపీ పాలనలో ఎప్పుడు సర్ప్లస్ ఉందో చెప్పండి. ఇట్ ఈజ్ ఆల్వేస్ డెఫిషిట్. అప్పుల దేశంగా మీరు మార్చిందని నేను అనలేనా నేను? మరి కర్ణాటక ఎందుకు అప్పుల్లో ఉంది? గుజరాత్ ఎందుకు డెఫిషిట్ స్టేట్ ఉంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు డెఫిషిట్ ఉంది?
కరోనా వచ్చి మీరే అలో చేసిండ్రు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినద్దు అప్పులు ఎక్కువ తీసుకోండి అని మీరే చేసిండ్రు డిస్కామ్ల అప్పులు మీరు తీసుకోండి అని చెప్పి డిస్కామ్లను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద అప్పులు పెంచింది మీరు కానీ మళ్ళీ మీరే ఉల్టా ఏమంటారు ఇది డెఫిషిట్ స్టేట్గా మరి మీరు ఎందుకు డెఫిషిట్లు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు డెఫిషిట్లో ఉందో చెప్తారా కర్ణాటక ఎందుకున్నది ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రం ఎందుకు డెఫిషిట్లో ఉంది దీనికి సమాధానం చెప్తారా మీరు సమాధానం ఉండదు ఇంకోటి మాట్లాడతారు బీమా రైతు బీమా దాని ఏమంటాం మన ఫసల్ బీమా పథకం ఎందుకు అమలైతలేదు తెలంగాణలో అడిగిండ్రు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పాలి దయచేసి ఐ రిక్వెస్ట్ ఐ డిమాండ్ నిర్మలా సీతారామన్ గారు షుడ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రం గుజరాత్లో ఫసల్ బీమా ఎందుకు అమలైతలేదో ముందు సమాధానం చెప్పి మమ్మల్ని అడుగుండ్రు మీరు ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లోనే ఫసల్ బీమా అమలైతలేదు అక్కడ ఎందుకు అమలైతలేదో సమాధానం చెప్పినాక మీరు మమ్మల్ని అడగాలి ఎందుకు అయితలేదంటే అది ఉత్తర దండగా దానివల్ల రైతులకు ప్రయోజనం జరుగుతలేదు రైతుకు మేలు జరగదు మనం కట్టేది ఎక్కువ మనకు వచ్చేది తక్కువ అని గుజరాత్ రాష్ట్రమే దాన్ని తిరస్కరించింది దేశంలో అనేక రాష్ట్రాలు తిరస్కరించినాయి దానివల్ల రైతుకు ఉపయోగం లేదు అని చెప్పి తిరస్కరించింది కానీ మీరు వచ్చి ఇక్కడ ఫసల్ బీమా తెలంగాణలో అయితలేదు అంటారు మీ మీ గుజరాత్లో ఎందుకు అయితలేదు ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రంలో ఎందుకు అయితలేదు యూ ప్లీజ్ ఆన్సర్ అంటే ఈ రకంగా ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన వారిని ఆన్సర్ చేయమనండి ఏదైనా తప్పు ఉందా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మేమే ఎక్కువ ఉన్నాం ఇప్పుడు వారు ప్రతి దానికి కూడా మేము చెప్పుకుంటూ వచ్చినాం మీరు ఆయుష్మాన్ భారత్లో చేరలేదంటే అగ్రిమెంట్ చెప్తే పార్లమెంట్లో ఆన్సర్ చెప్తే రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయంటే తక్కువైనాయని కేంద్ర ప్రభుత్వమే కేంద్రంలోనే చెప్పిన లెక్క చెప్తి అప్పులు ఎక్కువ ఉన్నాయంటే అప్పులు మాయి కావు మీయే ఎక్కువ ఉన్నాయని లెక్కలతో సహా చెప్తి బియ్యం గురించి మాట్లాడి మీ విలువ దించుకుంటుంది దేశంలో ఎప్పుడన్నా ఎంతమంది ప్రధానమంత్రి వచ్చిందే ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గారు వాజ్పేయి గారు ఎప్పుడన్నా ప్రధానమంత్రి బొమ్మ గడబెట్టమంటారు అది స్థాయి దించుకోవడం విలువ దించుకోవడం ప్రతిష్టను తగ్గించుకోవడం గౌరవాన్ని తగ్గించుకోవడం ఇంత చిల్లర రాజకీయాలా అదేదో మొత్తం మళ్ళీ వాళ్ళు ఇచ్చినట్టు దాంట్లో ఏమి రాష్ట్రం ఏం లేదు అంత మేమే పంపుతున్నాం అన్నట్టు లెక్కలతో సహా చెప్తే కదా నేను 3,600 కోట్ల పైగా ఇవాళ రాష్ట్రం ఖర్చు పెట్టింది దాని మీద మళ్ళీ ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం కాపీ కొట్టింది ఏది కాపీ కొట్టినాం ఆన్సర్ ఉందా సో దయచేసి ఇట్లా బాధ్యతారహితంగా చేయొద్దు ఇవాళ ఏమైందంటే ప్రతి కేంద్ర మంత్రి అంతే తెలంగాణకు వచ్చుడు అబద్ధం ఆడు తెలంగాణకు వచ్చుడు బురద తెల్లుడు ఏదో ఒక రకమైన రాజకీయం చేస్తారు పార్లమెంట్లో చెప్పేటప్పుడు అదేమో అఫీషియల్ స్టేట్మెంట్ కదా కరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది అది అబద్ధం చెప్పడానికి ఉండదు పార్లమెంట్లోనేమో నిజాయితీగా చెప్తారు గల్లీలో వచ్చేమో బురద తల్లుతారు ఇప్పటికైనా మానుకోండి విలువలు తగ్గించకండి గౌరవాన్ని పెంచండి ప్రతిష్ట పెంచండి అంతే తప్ప ఈ రకంగా తమ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడడం సబబు కాదని చెప్పి వారికి తగులుతూ థ్యాంక్ యూ